ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ నెల 6వ తేదీన అఖిల పక్షంతో కలిసి ప్రధానమంత్రిని కలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 5వ తేదీన అన్ని పార్టీల నేతలు ఢిల్లీకి రావాలని సీఎం కోరారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీకి రావాలని కోరుతూ పార్టీ నేతలకు సీఎం లేఖలు రాశారు. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ నెల 5వ తారీఖున ఢిల్లీ వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని పార్టీలను కూడా ఎస్సీ వర్గీకరణ కోసం గత కొన్ని రోజులు కూడా ఆయా పార్టీలందరూ కూడా మద్దతు లభిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలో కొంత ఇబ్బంది అవుతూ వస్తుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి, త్వరలోనే ప్రధానమంత్రిని కలవాలి, మీరందరూ కూడా అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణ ఎంఆర్పీఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానమంత్రిని అఖిలపక్ష నేతలను తీసుకువెళ్లేందుకు ప్రధానమంత్రిని కలిసేందుకు అఖిలపక్ష నేతలను తీసుకువెళ్లేందుకు ఓకే అని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొచ్చేపటితో నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ తన నాయకత్వంలో 5వ తారీఖున ఢిల్లీ వెళ్తాం, కాబట్టి మీరందరూ రావాలని చెప్పి ఆయా రాజకీయ పార్టీలకు అందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు రాశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, తర్వాత టీడీపీ అధ్యక్షులు రమణ, సిపిఎం కార్యదర్శి, సిపిఐ కార్యదర్శి, మీరందరూ కూడా రావాలని చెప్పి ముఖ్యమంత్రి కోరారు. ఆ రోజు 5వ తారీఖున ఢిల్లీ వెళ్తారు. 6వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మీరందరూ కూడా సమావేశమై ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున వీరందరూ కూడా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా నేతలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. మరోవైపు ఎంఆర్పీఎస్ నాయకత్వం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. కొద్దిసేపు క్రితమే మేము కూడా అవసరమైతే ఢిల్లీ వెళ్తామని చెప్పి వారు కూడా ప్రకటించారు. మొత్తంగా గతంలో ఎస్సీ వర్గీకరణపై కొంత ఒత్తిడి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీలకు ఖచ్చితంగా వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి గతంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది, అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు. కాబట్టి మీరందరినీ కూడా ఢిల్లీ తీసుకువెళ్లి ప్రధానమంత్రి దగ్గర కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి వారిని కోరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.